భారత దేశంలో కోడి పందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి చట్టం నిషేధించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కృష్ణ గుంటూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి అడవి కోళ్లు ఇంటి కోళ్లు వంటి పక్షుల మధ్య పోరాటాలు ప్రాచీన భారతదేశంలో వినోద విధానం పల్నాడు యుద్ధం 1178 నుండి 1182 ఫలితం కోడి పందాల పోరాటం ద్వారా నిర్ణయించబడిందని కొందరు అంటున్నారు తరువాత ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి బొబ్బిలి యుద్ధంలో కూడా కోడి పందాలు జరిగాయి శతాబ్దాల కాలం నుండి ఆంధ్ర రాజులు తమ పౌరుషానికి ప్రతీకగా కుక్కుట శాస్త్రాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు చట్టబద్ధం కాకపోయినా ఈ పందాలు ఇంకా నిర్వహించబడుతున్నాయి ప్రస్తుత రోజుల్లో కోడి పందాలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా కర్ణాటక తమిళనాడు కేరళ ఒరిస్సాలలో కూడా జరుగుతున్నాయి కోడి పందాల కోసం కోడి పుంజులను ప్రత్యేకంగా పెంచుతారు కత్తులు బ్లేడ్లు వాటి కాళ్ళకు కడతారు సాధారణంగా ఈ పోరాటంలో రెండు కోళ్ళలో ఒకటి మరణిస్తుంది కోడి పుంజులకు ఏడాది పొడవునా పోరాటాల కోసం శిక్షణ ఇస్తారు వాటి విలువ అత్యధికంగా 50,000 వరకు ఉంటుంది సంక్రాంతి సమయంలో 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు నిర్వహించబడతాయి ప్రతి కార్యక్రమం వేలాది మందిని ఆకర్షిస్తుంది నిషేధం జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం 1960 అమలు చేసినప్పటి నుండి భారతదేశంలో కోడిపందాలు చట్టవిరుద్ధం 2015లో భారత అత్యున్నత న్యాయస్థానం 2016లో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు నిషేధాన్ని సమర్థించాయి కత్తులు బ్లేడ్లు ఉపయోగించకుండా జూదం లేకుండా ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి 2018 జనవరిలో అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది నిషేధం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాలు ఇప్పటికీ జరుగుతున్నాయి దీనిలో పందాల మొత్తం 2019లో 900 కోట్లుగా అంచనా వేశారు రాష్ట్రంలో పందాలకు 200,000 కోడి పుంజులు వాడుతున్నట్లుగా అంచనా వేశారు 2010లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిద్నాపూర్లో ఒక వ్యక్తి తన కోడిపుంజు కాలుకు కట్టిన కత్తి మెడకు తగిలి చనిపోయాడు 2019లో ఆంధ్రప్రదేశ్లోని ప్రగదవరంలో ఒక ప్రేక్షకుడు పందెం చూస్తుండగా పందెం కోడి కాలికి కట్టిన కత్తి కడుపులో దిగటంతో చనిపోయాడు కుక్కుట శాస్త్రం అంటే ఏమిటి కుక్కుట శాస్త్రం అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగం సంస్కృత భాషలో కుక్కుటము అనగా కోడిపుంజు ఉభయ గోదావరి జిల్లాలలో కుక్కుట శాస్త్రాన్ని కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు కోడి పుంజుల సంరక్షణ కోడి పుంజుల వర్గీకరణ ఏ సమయాల్లో పందెము వేయాలి కోడి పుంజు జన్మ నక్షత్రము కోడి పుంజు జాతకము మొదలగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును పందెంలోకి వెళ్లే కోడి పుంజుని పందెం కోడి అని అంటారు కుక్కుట శాస్త్రాన్ని ఎవరు రచించారు ఎప్పుడు రచించారు అనేది తెలియదు కోడి పుంజు రకాలు ఈకల రంగులు బట్టి పందెం కోళ్ల రకాలు విభజింపబడ్డాయి అవి ఏమిటంటే కాకి నల్లని ఈకలు గల కోడి పుంజు సేతు తెల్లని ఈకలు గల కోడి పుంజు పర్ల మెడపై నలుపు తెలుపు ఈకలు సమానంగా గల కోడి పుంజు సవల మెడపై నల్లని ఈకలు గల కోడి పుంజు కొక్కిరాయి కోడి నల్లటి శరీరం 2-3 రంగుల ఈకలు గల కోడి పుంజు డేగ ఎర్రటి ఈకలు గల కోడి పుంజు నెమలి రెక్కలపై లేక వీపుపై పసుపు రంగు ఈకలు గల కోడి పుంజు కౌజు నలుపు ఎరుపు పసుపు ఈకలు గల కోడి పుంజు మైల ఎరుపు బూడిద రంగుల ఈకలు గల కోడి పుంజు పూల ఒక్కొక్క ఈకపై నలుపు తెలుపు ఎరుపు రంగులు గల కోడి పుంజు పింగళ తెలుపు రెక్కలపై అక్కడక్కడా నలుపు రంగు లేత గోధుమ రంగు ఈకలు గల కోడి పుంజు నల్లబోర ఎర్రపొడ ముంగిస ముంగిస జూలు రంగు గల పుంజు అబ్రాసు లేత బంగారు రంగు ఈకలు గల పుంజు గేరువ తెలుపు లేత ఎరుపు ఈకలు గల పుంజు మిశ్రమ రకాలు కోడి నెమలి కాకి నెమలి పచ్చ కాకి తెలుపు గౌడు నలుపు తెలుపు ఈకలు గల కోడి పుంజు ఎరుపు గౌడు నలుపు ఎరుపు ఈకలు గల కోడి పుంజు నల్ల సవల రెక్కలపై నల్ల మచ్చలు గల కోడి పుంజు నల్ల మచ్చల సేతు తెల్లని ఈకలపై నల్ల మచ్చలు గల కోడి పుంజు ఈ కోడి పుంజులలో కాకి పచ్చ కాకి కాకి నెమలి డేగ ప్రసిద్ధములైనవి ఖరీదైనవి నక్షత్ర ఫలితాలు నక్షత్ర ప్రభావం కేవలం మానవుల మీదనే కాకుండా పక్షులు జంతువుల మీద కూడా ఉంటుంది ముఖ్యంగా కోడి పుంజుల్లో రక్త ప్రసరణపై గ్రహ ప్రభావం ఉంటుంది 27 నక్షత్రాలు పందెం కోళ్లపై వాటి ప్రభావాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం అశ్వని నెమలి డేగ కోడి మీద కాకి కోడి మీద గౌడు పింగళి మీద గెలుపు ఎర్ర కోడి భరణి నల్ల సవల నెమలి ఈటుక ఎరుపు కోడి మీద పిచ్చుక రంగు గౌడు నెమలి ఎర్రపొడ మీద ఎర్రటి కాకి కాకి మీద గెలుపు కృత్తిక ఎర్ర కాకి కాకి మీద పిచ్చుక రంగు గౌడు నెమలి మీద ఎర్రపొడ మీద గెలుపు రోహిణి నెమలి నల్ల మైల మీద పింగళి ఎర్రకోడి మీద కాకి ఎర్రగౌడు కోడి మీద గెలుపు
మృగశిర కాకి డేగ మీద డేగ పసుపు కాకి మీద పింగళి కాకి మీద ఇటుక రంగు డేగ ముంగిస మీద కోడి నెమలి డేగ మీద గెలుపు ఆరుద్ర డేగ కాకి మీద కాకి పింగళి నల్లమైల నెమలి మీద డేగ పసిమి కాకి మీద కోడి వెన్నెపొడ కోడి మీద నల్లపొడ కోడి ఎర్రపొడ కోడి పిచ్చుక రంగు గౌడు మీద గెలుపు పునర్వాస కాకి కోడి మీద శుద్ధ కాకి కోడి మీద నెమలి డేగ మీద పిచ్చుక రంగు గౌడు నల్లబోర ఎర్రకోడి మీద గెలుపు ఉష్య కాకి కోడి మీద పసిమి కాకి నల్ల కాకి మీద పింగళి డేగ నెమలి మీద కోడి నెమలి మీద కాకి పింగళి మీద గెలుపు అశ్లేష నెమలి డేగ మీద పింగళి తుమ్మెద రంగు కాకి మీద పసుపు రంగు కాకి డేగ మీద కాకి పిచ్చుక రంగు కోడి మీద ఎర్ర కోడి నల్లబోర మీద గెలుపు మాఘ డేగ నెమలి మీద కోడి పింగళి మీద పసుపు రంగు కాకి డేగ మీద ఎరుపు నెమలి నలుపు డేగ మీద కోడి గోధుమ రంగు డేగ మీద గెలుపు పూర్వ ఫల్గుణి పుబ్బ కాకి నెమలి డేగ కోడి మీద నెమలి పింగళి కోడి మీద పింగళి మూడు డేగల మీద గెలుపు ఉత్తర ఫల్గుణి కోడి నెమలి మీద కాకి కోడి డేగ పింగళి మీద గోధుమ రంగు డేగ నలుపు డేగ మీద గెలుపు హస్త డేగ నల్ల మైల మీద పింగళి నెమలి మీద నెమలి ఎర్రపొడ కోడి మీద డేగ పింగళి మీద పసుపు రంగు కోడి నెమలి మీద గెలుపు చిత్త కోడి డేగ మీద నెమలి కాకి ఎర్రపొడి కోడి మీద ఎర్రపొడ కోడి పిచ్చుక రంగు గౌడు మీద కాకి కోడి మీద గెలుపు దిశార్వణం కోడి పందెము కట్టువాడు తన ఇంటికి పందెములు కట్టు స్థలం ఏ దిక్కున ఉందో తెలుసుకోవాలి దిశార్వణం దిశ ప్లస్ అర్వణం అనగా ఇంటి నుండి పందెము కట్టు స్థలానికి ఏ దిశలో బయలుదేరాలో తెలుసుకోవడం అర్వణం అనగా ప్రయాణం ఈ అర్వణం పందెం కట్టుటకు పోవువాని పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఫలితం ఉంటుంది పందెము కట్టు వారి పేరు మొదటి అక్షరం అచ్చు అయితే అటువంటి వారికి ఇంటికి పందెం కట్టు స్థలం తూర్పు గాని ఆగ్నేయం గాని దక్షిణాన గాని ఉత్తరాన గాని ఈశాన్యాన గాని ఉండటం మంచిది దిశార్వణాలు ఏవనగా కవర్గు సవర్గు టవర్గు తవర్గు పవర్గు ఎవర్గు షవర్గు కోడిపందెం అనేది రెండు పందెం కోళ్ల మధ్య నిర్వహించే క్రీడ ఈ పందేలను ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తుంటారు ఈ పందాలు ప్రపంచ పురాతన పందాలుగా చరిత్రలో చెప్పబడ్డాయి 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియాలో కోడి పందాలు జరిగాయని తెలుస్తున్నది మన రాష్ట్రంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో పెద్ద పది ఎత్తున నిర్వహిస్తుంటారు ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచే కోడిపుంజులను పందెం కోళ్లు అంటారు వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు పందెం సమయంలో పందెం కోడి కాలికి 3 నుండి 4 అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు జూదం జరిగే అవకాశం ఉన్నందున ఈ పందేల నిర్వహణ సాంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీ వీటి నిర్వహణకు ప్రభుత్వ అనుమతి ఉండదు కోళ్ల రకాలు ఈక రంగును బట్టి పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా డేగ కాకి రకాలుంటాయి ఆ తర్వాత నెమలి పర్ల ఎక్కువగా కనిపిస్తాయి సవల సేతువ కొక్కిరాయి పచ్చకాకి రసంగి కౌజు మైల ఎరుపు గౌడు తెలుపు గౌడు వంటి పలు రకాల కోళ్లుంటాయి కోడి రంగు సూర్యుని వెలుగుని బట్టి పందెం రాయులు రంగంలోకి దిగుతారు కోడి పందేలను 4 రకాలుగా నిర్వహిస్తారు ఎత్తుడు దించుడు పందెం చూపుడు పందెం ముసుగు పందెం డింకీ పందెం వీటిల్లో ఎత్తుడు దింపుడు పందేలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది కోళ్లను తీసుకొచ్చిన వారు కాసే పందేల కంటే వాటిని చూడడానికి వచ్చేవారు కాసే పందేలే 100 రెట్లు ఎక్కువగా జరుగుతాయి పందెం తీరు కోడి పందాల నిర్వహణ కోడికి కత్తి కడితే పందేల నిర్వాహకులకు కనకవర్షమే నిర్వాహకులు ఒక పందెం సొమ్ములో 10% కేవులు తీతలు గా వసూలు చేస్తారు ఒక్కో బరిలో రోజుకు తీతలే 10 లక్షల రూపాయలు నుంచి 30 లక్షల రూపాయలు వరకు ఉంటుందని అంచనా విష సంస్కృతి సంప్రదాయం పేరుతో సాగే కోడిపందేలలో డబ్బే పరమావధిగా మారింది తరతరాలుగా వస్తున్న పందేలలో పాటించే నీతికి ఎప్పుడో తిలోదకాలిచ్చారు కాలికి కట్టిన కత్తితో ప్రత్యర్థి పుంజును చిత్తు చేయగలిగిన పుంజునే విజయం వరించడం న్యాయం అయితే ఇప్పుడు త్వరగా పందేలు పూర్తి చేసేందుకు అడ్డదారుల్లో గెలిచేందుకు కత్తులకు విషరసాయనాలు పూసేందుకు కొందరు పూనుకుంటున్నారు అలాగే బరిలో దిగే కోళ్లకు స్టెరాయిడ్స్ నొప్పి నివారిణులు ఇష్టానుసారం వినియోగిస్తున్నారు సంక్రాంతి పండగ రోజులలో పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు జాతిని ఎంపిక చేసి పందేలు వేస్తారు 13వ తేదీ భోగి సందర్భంగా గౌడ నెమలి నెమలికి చెందిన పుంజులు 14వ తేదీ యాసర కాకి డేగలు కాకి నెమలిలు పసిమగల్ల కాకులు కాకి డేగలకు చెందిన పుంజులు 15వ తేదీ డేగలు ఎర్రకాకి డేగలు గెలుపొందుతాయని నమ్మకం
నా ఎక్స్‌ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై.